దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారండి. ఈరోజున చాలా మంది అండి ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని చింతతో చాలా మంది డిప్రెషన్ గురైపోయి బాధపడుతున్నారండి. ఒక్కసారి ఆలోచించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా కాడి సులువు నా ఎద్దుకు రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక్కసారి మన బాధలు ఏనున్నా, మన చింతలు ఏనున్నా, మానవుడు తీర్చలేని ఎటువంటి బాధ అయినా, అది ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా దేవుడు తీర్చడానికి సమర్థుడండి. ఈ లోకంలో నీ బంధువులు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నీకు అండగా ఉండకపోవచ్చు, ఈ లోకంలో నీకు నీ చుట్టూ వారు నిన్ను వెలువేయచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను త్రోసివేసేవాడిగా ఎప్పుడూ లేడండి. దేవుడు నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టి రక్తము కాచి ఎప్పుడు తన బిడ్డగా నువ్వు మార్చబడతావని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడు. సహోదరా, సహోదరి, ఒక్కసారి దేవుని వైపు తిరుగు, దేవుని ప్రేమను ఒక్కసారి గుర్తుంచుకు. నీకోసమే తన ప్రాణాన్ని పెట్టాడమ్మా, పెట్టాడయ్యా. ఒక్కసారి జ్ఞానముగా ఆలోచించు. నీ బాధను నీవు తీసేసుకోలేవు గాని, నీ చింతను నీవు దాన్ని నువ్వు మాఫీ చేయలేవేమో గాని, నీ సమస్యని నీవు ఉంచుకోలేవేమో గాని, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. చాలా మంది ఏదైనా సమస్య వస్తే మనుషుల మీద ఆధారపడతారు, చాలా మంది ఏదైనా ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనుషులను ఆశ్రయించే వారుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవటం మేలని, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక్కసారి దేవుని ఆశ్రయించి చూడండి, ఒక్కసారి మీ బాధను యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పి చూడండి. మీ యొక్క చింత, మీ యొక్క బాధ, మీ యొక్క ఆవేదన ఆయన మీద వేసి చూడండి. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించేవాడుగా, వాటన్నిటిని మీ హృదయం నుంచి తీసేసేవాడుగా ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మీ భారం ఏదైనప్పటికీ, మీ కష్టం ఏదైనప్పటికీ, మీ యొక్క శ్రమ ఏదైనప్పటికీ, మీ ఆవేదన ఏదైనప్పటికీ, మీ కలిగి నేను ఏదైనప్పటికీ దేవుడు తీర్చే సమర్థుడుగా ఉన్నాడు. ఒక్కసారి ఆయనకి నువ్వు ప్రభువా నిన్ను ఆయనకి నువ్వు చెప్తే చాలు, నీ పక్కనే ఉండి నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నీకు సహాయం చేయడానికి మన దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సహోదరా, సహోదరి, ఒక్కసారి క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, నీవు మనుషులను ఆశ్రయించేవాడుగా ఉన్నావా? దేవుడు నమ్ముకొని నీవు లోకస్తుల వైపు చూసేవాడుగా ఉన్నావా? వద్దు, దేవుని వైపు తిరుగు. నీకు ఎలాంటి కష్టమైన దేవుడు తీసేసేవాడుగా ఉన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో ఏదో తెలియని ఒక భయంకరమైన డిప్రెషన్ లో కోల్పోయారు. ఏదో తెలియని వేదన, ఏదో తెలియని భయం, ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని ఒక ఆవేదన వారిలో వస్తుంది. ఎందుకు భయపడతారో తెలియదు, ఎందుకు ఆవేదన చెందుతారో తెలియదు. సడన్ గా వారికి వారే కృంగిపోయేవారుగా ఉంటారు, వారికి వారే ఆవేదన చెందేవారుగా ఉంటారు. ఆ డిప్రెషన్ వల్ల వారికి వారే చివరాఖరికి చనిపోయే స్థితికి కూడా వచ్చి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. మీరు చనిపోవాల్సిన అవసరం లేదండి. మీ పాప నిమిత్తం, మీ బాధ నిమిత్తం, మీ చింత నిమిత్తం క్రీస్తు మరణించాడమ్మా, మరణించాడయ్యా. ఒక్కసారి జ్ఞానం తెచ్చుకో. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? నీవు చనిపోవటానికి కాదు, నీవు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటానికి పరిశుద్ధుడైన ప్రభువు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఒక్కసారి నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఆయన వైపు తిరిగి ఆయనకు నీ విన్నపాన్ని నువ్వు అప్పచెప్తే ఆయన రక్షించడానికి ఎప్పుడు సమర్థుడు. కాబట్టి నీ యొక్క చింత యావత్తును ఆయన మీద వేసినప్పుడు ఆయన వాటన్నిటి నుంచి విడిపించేవాడుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి మీ యొక్క పరిస్థితులు ఎటువంటివైనా సరే దేవుడి మీద ఆధారపడండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. మీరు చనిపోవద్దు, మీరు డిప్రెషన్తో చనిపోవటం వల్ల నిత్య నరకాగ్నికి మీరే పడతారండి. బుద్ధిహీనుడు తన యొక్క చావునకు ముందుగా వెళతాడు, తన యొక్క చావు రాకముందే చనిపోతాడని బైబిల్ వాక్యం చెప్తుంది. ఒక్కసారి నీ అంతటిగా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లయితే నీవు సాతానుతో పాటు నరకాగ్నిలో వేయబడతావు. నీ యొక్క ప్రాణాన్ని నువ్వు నిలుపుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు నీ ప్రాణాన్ని సొమ్మసిల్లిపోకుండా, నీ ప్రాణం అలిసిపోకుండా నిన్ను ఆయన
మనశ్శాంతి తీసుకొచ్చి నీ జీవితానికి శాంతి సమాధానం ఇచ్చి నిన్ను నిత్య రాజ్య వారసుడుగా వారసురాలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద నువ్వు వాడుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నీ యొక్క బాధలు, నీ యొక్క చింతలు, నీ యొక్క వేదనలు ఆయన మీద మోపి నేడలా, వాటన్నిటిని మోయటానికి సిద్ధంగా ఉన్న ప్రభు వైపు నువ్వు చూసినట్లయితే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన సమర్థవంతమైన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.